హాయ్, మీరు చూస్తున్న దీపు టెక్ గురించి. నా పేరు దీపు. ఓకే ఫ్రెండ్స్, వాళ్ళ టాపిక్ ఏంటంటే మనకి ఏదైనా ఒక టెక్స్ట్ దొరికిందండి, అంటే జస్ట్ ఒక మ్యాటర్, అంటే ఒక బుక్ అనుకుందామండి, జస్ట్ ఒక బుక్ అనుకుందాం. ఆ బుక్లో మనం టెక్స్ట్ అనేది ఇప్పుడు టైప్ చేయాలన్నమాట, వాట్సాప్లో టైప్ చేసి మన ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయాలి. సో అదంతా ఒక పేపర్ అంటే మొత్తం టైం వేస్ట్ అవుతుంది కదా. సో దానికోసంగా నేను ఒక యాప్ని తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని నేను చెప్పిన ప్రాసెస్ మొత్తం ఫాలో అయితే ఖచ్చితంగా మీరు ఈజీ మెథడ్లో మీకు ఉన్న సెంటెన్స్ ఖచ్చితంగా ఒక్క వర్డ్ కూడా మిస్ అవ్వకుండా పంపించేయచ్చు మీ ఫ్రెండ్స్కి. ఓకే, లెట్స్ గో టు టాపిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓ యాప్ ఓపెన్ చేయగానే పర్మిషన్స్ అడుగుద్ది. యాప్ పేరు లాస్ట్లో చెప్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ లాంగ్వేజెస్ అనేవి మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇంగ్లీష్ అనేది డిఫాల్ట్గా ఉంటుంది, మన తెలుగు లాంగ్వేజ్ కూడా కావాలనుకుంటే ఇక్కడ తెలుగు లాంగ్వేజ్లోకి వచ్చేసింది. అంటే ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి అన్ని లాంగ్వేజెస్ ఉంటాయి ఇక్కడ అందులో. నేను ఆల్రెడీ తెలుగు లాంగ్వేజ్ డౌన్లోడ్ చేస్తున్నాను, సో అవసరం లేదు. తమిళ్ ఉంది, ఇలా ఒక్కొక్క ఉర్దూ ఉంది. ఇక మనకి కావాల్సిన లాంగ్వేజ్ ఒక పేపర్ కానీ ఏదో ఒకటి స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా మనకి స్టార్ట్ అయిపోద్ది. ఇక్కడ ఉంది కదా, మనకి ఒక కెమెరా సింబల్ ఉంది కదా, కెమెరా సింబల్ కావచ్చు, ఇమేజ్ సింబల్ కావచ్చు, రెండుట్లో ఏది ప్రెస్ చేసుకో. ఇమేజ్ ఉంటే మీకు ఇమేజ్ని కాపీ చేసుకోవచ్చు, లేదంటే మనం కెమెరా ఓపెన్ చేసి కెమెరాలో ఏముందో చూద్దాం. జస్ట్ ఇప్పుడు కెమెరా అంటే నేను ఇప్పుడు జస్ట్ వివో మాన్యువల్ కార్డుది ఆ మాన్యువల్ కార్డునే స్కాన్ చేస్తున్నాను. జస్ట్ ఇంగ్లీష్ని చూపిస్తున్నాను, ఇంగ్లీష్ ఎలాగా మనకి ఇదవుతుంది అనేది. ఇక్కడ చూడండి, మనకి ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు ఇమేజ్ని క్రాప్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, క్రాప్ చేసుకోండి, తర్వాత క్రాప్ చేసిన తర్వాత ఇక్కడ ఈ సింబల్ కనబడుతుందో ఈ సింబల్ టచ్ చేయండి. క్రాపింగ్ అయిపోయింది. ఇక్కడ మనకి ఏ లాంగ్వేజ్లో ఉంది ఇమేజ్, ఆ పేజ్ అనేది ఏ లాంగ్వేజ్లో ఉందో ముందు ఖచ్చితంగా ఇవ్వడం మనం ఖచ్చితంగా కావాలి మనకి. ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది, ఇంగ్లీష్లో పెట్టేశాను, స్టార్ట్ కొట్టాను. ఇక్కడ మన తీసిన ఇమేజ్ని, సారీ నేను బాగా తీయలేదండి, ఓ బాగానే తీసాను, ఓకే సారీ. ఇక్కడ రీడింగ్ అవుతుంది చూడండి, రీడింగ్ టెక్స్ట్ అని వచ్చింది చూడండి. సో ఈ విధంగా రీడింగ్ అవుతుంది. రీడింగ్ అయిన తర్వాత మనకి టెక్స్ట్ రూపంలో మారిపోతుంది. మారిపోగానే మనం వెంటనే మనం వాట్సాప్లో మన ఫ్రెండ్స్కి పంపించేస్తే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఏదో మ్యాటర్ని టైప్ చేసి పంపినట్టే ఉంటుంది. అంతేగాని ఇంకెక్కడ అసలు ఏది ఉండదు అన్నమాట. ఓకే, చాలా బాగుందండి యాప్, అద్భుతంగా ఉంది. నేను ట్రై చేశాను, వర్క్ అవుతుంది. మీరు కూడా కావాలంటే ట్రై చేయండి. ఓకే, అంతకంటే ముందు ఇంకొక తెలుగు లాంగ్వేజ్ కూడా ఉంది కదా, తెలుగు లాంగ్వేజ్ కూడా చూపిస్తాను. ఓకే, ఇక్కడ చూడండి, షో టిప్స్ ఉంది. షో టిప్ మనకు టిప్స్ అంటే అవసరం లేదు, ఆల్మోస్ట్ నేను చెప్పేశాను. కాపీ ఉంది, ఇక్కడ షేర్ ఉంది, పీడిఎఫ్. మనకి ఇది పీడిఎఫ్ రూపంలో కావాలంటే పీడిఎఫ్లోకి పంపించుకొని మన మెయిల్కి పంపించుకోవచ్చు. ఓకే, షేర్ కొడుతున్నాను, ఇదండి ఇక్కడ ఇలా వచ్చేసింది. ఇక్కడ నాకు ఇక్కడే ఉంది, ఎవరీ వర్డ్ టు వర్డ్ వచ్చేసింది ఇక్కడ నాకు కంప్లీట్గా. సో ఆ విధంగా ఇక్కడ చూడండి, స్టార్టింగ్ నుంచి ఇవ్వమంటుంది, స్టార్టింగ్ నుంచి ఇట్లాగే ఉంది. స్టార్టింగ్ ఇట్లా స్టార్ట్ అయింది వివోలో, మొత్తం ఈ విధంగా మొత్తం స్టార్ట్ అయిపోయింది. ఓకే, దాంట్లో మనం ఇది షేర్ కొడితే షేర్లో వెళ్ళిపోతుంది, మనకి ఏమేమి ఉన్నాయో అందులో షేర్ చేసుకోవచ్చు, లేదు అంటే కాపీ చేసుకోవచ్చు టెక్స్ట్ని. అవసరం లేదు, మనం ఈ టెక్స్ట్ని మనం ట్రాన్స్లేట్ చేసుకుందామంటే తెలుగులోకి, తెలుగులో ఆల్రెడీ డిఫాల్ట్గా ఇచ్చేస్తున్నాను నేను టెక్స్ట్ని. దాన్ని ఇట్లా టెక్స్ట్లోకి మారిపోయింది. సో ఇలా ఫ్యూచర్, ఈ ఫ్యూచర్ కూడా ఉంది ఇందులో. పీడిఎఫ్ అంటే పీడిఎఫ్లోకి మారిపోతుంది, పీడిఎఫ్లో సేవ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు పీడిఎఫ్లో సేవ్ చేయలేను దీన్ని. ఓకే, దీన్ని ఇప్పుడు నేను జస్ట్ వాట్సాప్లో సెండ్ చేస్తాను, చూపిస్తాను మీకు. అంటే టెక్స్ట్ రూపంలో ఉందా లేదా మీకు చూపిస్తాను ఎగ్జాంపుల్. ఇదండి సెండ్ కొట్టాను, చూడండి టెక్స్ట్ లాగే వెళ్ళింది, ఇమేజ్ కాదు. ఓకే, ఇది టెక్స్ట్ లాగే వెళ్ళింది. ఓకే, టెక్స్ట్ లాగే వెళ్ళిందండి. ఈ విధంగా ఫ్రెండ్స్ చూడండి, కావాల్సింది ఇది టెక్స్టే కాదు మీకు చూపిస్తాను. ఇక్కడ త్రీ డాట్స్ టైప్ చేయగానే కాపీ వచ్చింది చూడండి. టెక్స్ట్ అయితే మనకు కాపీ అవుతుంది, కానీ మామూలు ఇమేజ్ అయితే కాపీ అవ్వదు, ఫార్వర్డ్ అని వస్తుంది, లేదు డిలీట్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అనేది ఆప్షన్ వస్తుంది, కానీ ఇంకా వేరే ఆప్షన్ రాదు. సో నెక్స్ట్ మనకి మీకు చూపిస్తానని కదా, తెలుగు లాంగ్వేజ్ కూడా ఎలాగ స్కాన్ చేస్తూ చూపిస్తాను. మళ్ళీ సేమ్ ఇంతే కెమెరా టచ్ చేశాను. ఇక్కడ చూడండి,
ఈ మ్యాటర్ని స్కాన్ చేస్తున్నాను. ఓకే స్కాన్, ఇక్కడ ఇమేజ్ మనం క్రాపింగ్ అనేది ప్రాసెస్ చేసుకోవాలి. ఓకే ఈ విధంగా చేసుకొని ఫార్వర్డ్ పెట్టుకోగానే ముందుకి ఇట్లా మనకి ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ పెట్టుకోవాలి. తెలుగు లాంగ్వేజ్ పెట్టేసి స్టార్ట్ కొట్టామంటే మనకి ఇది రీడింగ్ అనేది జరుగుతుంది. ఓకే రీడింగ్ అనేది జరగంగానే ఓవరాల్గా మనకి టెక్స్ట్ రూపంలో ఇది వచ్చేస్తుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే. మీకు ఇది ఎవరికి పనికొస్తుందంటే ఓన్లీ ఆఫీసర్స్కి, స్కూల్ పిల్లలకి, లేదంటే మనం ఏదైనా ఒక పిక్లో ఫోటో తీసి అది ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయడానికి ఇట్లాంటి రోజులకి మాత్రం పనికొస్తుంది. ఇది పనికొస్తే మీకు ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పి ఫార్వర్డ్ చేసి నా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్. అండ్ ఈ తెలుగు లాంగ్వేజ్ కొంచెం లాగ్ అవుతుంది, అంటే తెలుగు లాంగ్వేజ్ కొంచెం కష్టం కదా, పెద్ద లాంగ్వేజెస్ మన తెలుగు లాంగ్వేజ్ వరల్డ్ వైడ్గా, సో కొంచెం దీన్ని కూడా కష్టతరంగా ఉంది. ఇంతకు ఈ యాప్ పేరు ఏంటంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇక్కడ నేను ఇక్కడ ఇచ్చున్నాడు ఈ యాప్ పేరు టెక్స్ట్ ఫైరీ, ఇదేనండి. ఓకే ఈ యాప్ని ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లింక్ ద్వారా మీరు వెళ్ళిపోవచ్చు, డౌన్లోడ్ చేసుకోండి.